గుంజవరం గ్రామంలోని పెద్దలు ప్రజలందరికీ సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం. పోలవరం మండలం గుంజవరంలోని కొత్తపేట పాతపేట ప్రజలందరూ గ్రామస్తులందరూ హాజరై ఆవాస స్థలంపై చర్చించడం జరిగిందని కొత్తపేట పాతపేట గ్రామ పెద్దలు చెప్పారు. 25 సంవత్సరాల క్రితం పాట్నూరు పాశాలమ్మకి గ్రామ ప్రజలందరూ ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగిందని, ఆ స్థలంలో పొట్నూరి పాశాలమ్మ ఇల్లు నిర్మించుకుని నివసిస్తూ ఉండగా 2003లో ప్రభుత్వం పట్టా ఇవ్వడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు. గత సంవత్సరం పొట్నూరి పాశాలమ్మ అనారోగ్యంతో మరణించిందని, వారి కుమార్తె చిందడ కుమారికి ఆ స్థలము చెందుతుందని గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని తెలిపారు. మా గ్రామస్తులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు తల్లి గారి స్థలం కాబట్టి అమ్మాయికి చెందుద్దని మా గ్రామస్తులు అందరూ కూడా తీర్మానం చేయడం కూడా జరిగిందండి. అయితే ఆ సామీలు అన్న అతను అంటే గంగరాజ్ అండి, ఆలియస్ అండి, అతను ఏం చేశాడంటే అతను కూడా ముద్దగూడి నుంచి మా గ్రామం వచ్చున్నాడండి. అతనికి మా గ్రామస్తులు కూడా అందరూ కూడా స్థలం ఇచ్చేవండి, అలాగే అతను చర్చి కట్టుకోవడానికి కూడా ఇచ్చేవండి, వాళ్ళ అబ్బాయికి కూడా స్థలం ఇచ్చేవండి. వాళ్ళ అబ్బాయికి ప్లస్ ఆయన చర్చికి అతను కూడా ఇల్లు ఇచ్చున్నామని కట్టుకున్నాడండి. అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ స్థలంని కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంటే మా గ్రామస్తులు అందరూ కూడా అబ్బాయి ఇది తప్పు పని, మంచి పద్ధతి కాదు అబ్బాయి, అది వాళ్ళకి ఇచ్చిన స్థలంలోకి వెళ్ళకని చెప్పంటే మా గ్రామస్తులు అందరి దగ్గరికి వచ్చి అబ్బాయి నేను ఆ స్థలంలోకి అయితే వెళ్ళను, నాకు ఎటువంటి సంబంధం లేదు, మీ గ్రామస్తులుగా మీరు ఎవరిని కట్టుకోమన్నా సరే నాకు అంగీకారం అంటూనో మళ్ళీ అతను వేరే రకంగా ప్రయత్నం చేస్తున్నాడండి, పోస్టులు పెట్టడమునో నానా రకంగా చేయడమును. మా గ్రామాన్ని ఏంటంటే అత్యంత చిన్న చేయడానికి అబ్బే మీ గ్రామంలో ఒక టైబులే ఉండాలి తప్ప కానీ వేరే ఊళ్ళు ఉంటాకి వీల్లేదని చెప్పి అతను గొడవ చేస్తాడండి. సైట్ అతనికి ఎలాగిచ్చారో ఈ అమ్మాయి పూర్వం నుంచి ఉంటుంది అంటున్నారు కదా. అవును సార్, ఊరన్నాక అందరూ అవసరం ఉంటుంది, పొలాల పరంగా అయినా మన అవసరం.